నెరవేర్చుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని భూమి మీద తండ్రి నిన్ను నేను మహిమపరచితిని మహిమపరిశాను. నీవు ఏదైతే నా కొరకు ఈ లోకములో ఏ మరణము కావాలని ఏ రీతిగా నిందల అవమానాలు భరించి నీ చిత్తమును ఈ లోకములో సాతాను బంధకాలలో పడి ఉన్న వారికి వారి మనోనేత్రాలు తెరవబడాలి అని సంకల్పించి వారి ఎదుట నాకు అప్పగించిన పనిని నేను ఏమన్నా చెప్పండి, భూమి మీద నేను నీ నామమును మహిమపరుస్తున్నాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆయనకు అప్పగించిన పని ఏంటి చెప్పండి? భూమి మీద నిందలు అవమానాలు భరించి నా గురించి నీవు సిలువను సహించి ఆ పని నీవు మరణించాలి. ఆ పనిని నేను నీకు అప్పగించి ఉన్నాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుడు అప్పగించిన బాధ్యత కుమారుడి, నీవు ప్రాణము పెట్టైనా నా బిడ్డలను నీవు కాపాడాలి. అనేక మంది ప్రవక్తలు వచ్చారు, బోధించారు. అనేక మంది ప్రవక్తలు వచ్చారు, దేవుడు చెప్పిన ఆశ్చర్య కార్యాలు చేశారు. ఎవరు కూడా దేవుని యొక్క ఆశయాలు నెరవేర్చేవారు లేరు కనుక ఆయన ఆలోచన ప్రకారముగా చెయ్యగలిగే వాడిగా నా కుమారుడిగా నేను నిన్ను పంపిస్తున్నా. ఎలా వచ్చారు చెప్పండి? ఆయన పరిశుద్ధాత్మ ద్వారా కన్యగా గర్భవతి అయి కుమారుణ్ణి కని ఆయన ఏ పాపము కూడా ఎరగని వాడిగా ఆయన గొర్రెవలి సమస్త లోక పాపమును మోసుకుని పోయి దేవుని గొర్రె పిల్లగా వధించబడటానికి ఆ పనిని ఆయన, తండ్రి నీవు నాకు అప్పగించిన పనిని నేను భూమి మీద నెరవేర్చి నిన్ను మహిమపరిశాను. దేవుని స్తోత్రము, అరే. ఆ మాట మనం చెప్పగలమా చెప్పండి? దేవుడు నీకు ఇచ్చిన పని, దేవుడు నీకు ఇచ్చిన తలాంతు నమ్మకముగా నిందల అవమానాలు భరించుకుంటూ ఆ పని చెయ్యాలి అని దేవుడు మనకు కోరుకుంటున్నాడు. 1 తిమోతి 6:15 శ్రీమంతుడును అద్వితీయుడనగు సర్వాధిపతి యుక్తకాలమందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. శ్రీమంతుడును అద్వితీయుడనగు సర్వాధిపతి యుక్తకాలమందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆయన యవ్వన కాలమందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. యవ్వన కాలమందు తన రక్తాన్ని చిందించాలి. యవ్వన కాలములో, మంచి యవ్వన కాలములో, యుక్త కాలములో తన కుమారుడు ఏం చేశాడు చెప్పండి? తన తండ్రి చిత్తమును ఆయన నెరవేర్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుకనే 14 అక్కడే చూడండి. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. చూడండి 12 అక్కడ విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము. దేవుడు అంటున్నాడు, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము నిత్య జీవమును చేపట్టుము. జీవమును నీవు చేపట్టుము. దానిని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొని ఉన్నావు. నువ్వు దేనికి పిలువబడి ఉన్నావు?
విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును పోరాడుము నిత్య జీవమును చేపట్టుము దాని పొందుటకు దానిని పొందుటకే నీవు పిలువబడి ఆ నిత్య జీవాన్ని పొందటానికి దేవుడు నిన్ను పిలిచాడు. ఈరోజు నా కుమారుడా, ఆ చీకట్లో ఎందుకు చస్తావు? పాపములో ఎందుకు చనిపోతావు? ఇటు రా, నీకు నిత్య జీవాన్ని నేను ఇస్తున్నాను అని చెప్పి నీకు ఏం చేశాడు చెప్పండి? మంచి విశ్వాసాన్ని నీకు దేవుడు సిద్ధపరిచాడు. కనుక విశ్వాస పోరాటం ఉన్నది. నిత్య జీవాన్ని చేపట్టాలి అంటే ఈ పోరాటములో నీవు ఎలా ఉండాలి చెప్పండి? దాని పొందుటకు దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట నీవు మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి ఒప్పుకోలు ఒప్పుకొని ఉన్నావు. దేవుని స్తోత్రము. నీవు సాక్ష్యము పొందేటప్పుడు, రక్షణ పొందేటప్పుడు మంచి ఒప్పుకోలు దేవుని సమక్షంలో పొంది నీవు రక్షణ పొంది ఉన్నావు. అవునా? కనుక దేవుని నీ సాక్ష్యాన్ని అంగీకరిస్తున్నాడు. కనుక నీవు నిత్య జీవాన్ని పొందాలి అంటే మంచి పోరాటంలో నీవు ఉండాలి. పోరాటాలు అనేకం ఉంటాయి. నిందలు, అవమానాలు ఉంటాయి. వెనక్కి తగ్గావా, ఇక నీవు పడినవాడు లెగనే లెగడు. బాబన్న అంటున్నాడు, బాబన్న పాట ఒకటి ఉంది, పాగావంటే నువ్వు పడుదూరా, పడ్డావంటే నీకు నువ్వు లెగవరా. కనుక బాబన్న గారు పాట రాశాడు, అది ఎప్పుడు పాడుతూ ఉంటాం. ఇప్పుడు పాడింది కూడా బాబన్న గారిది. కనుక అలాంటి పాటల్లో దేవుడు అంటున్నాడు, నీవు పడేవాడిగా ఉండకుండా నిలబడేవాడిగా ప్రాకారముగా దేవునిని ప్రాకారముగా ఉండాలి. మన దేవుడు ఏం చేశాడు చెప్పండి? తండ్రి తనకు అప్పగించిన పనిని నెరవేర్చి, తండ్రి ఈ భూమి మీద నీవు నాకు అప్పగించిన ఆ పనిని నెరవేర్చి నిన్ను నామమును నేను భూమి మీద మహిమపరచితిని. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నిన్ను కాపాడింది దేనికి? చూడండి, అపొస్తల కార్యం 22:10 అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవలనని అడుగగా, నేను ఏమి చేయవలనని అడుగగా, ప్రభు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళము, అక్కడ నీవు చేయుటకు నీవింపబడినవన్నీ నాతో అనెను నీకు చెప్పబడతాయి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఈ సౌలు ఎవరు చెప్పండి? దేవుని సంఘాన్ని హింసించేవాడు, దేవుని ప్రజలకు ఒక శత్రువు లాంటి వాడు, శత్రువే అనుకోండి. కనుక ఎక్కడ యేసు నామమును అంగీకరించి విశ్వాసులుగా పిలువబడి మంచి సాక్ష్యాన్ని పొందిన వారు తమ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటున్నప్పుడు వారితో పోరాడినవాడు. ఎందుకంటే మీ విశ్వాసం ఎంతవరకు ఉంటుందా అని మరణం శిక్ష విధించినవాడు, వారికి మరణ శిక్షను విధించి శరసాలలో వేసి నీ దేవుడు ఎక్కడ ఏమి చేస్తాడో, ఎలా చేస్తాడో చూస్తానని పోరాడినవాడు. పోరాడి ఏమంటున్నాడు చెప్పండి? దేవుడు అతనికి దర్శనం ఇవ్వగానే, దేవుడు అతన్ని దర్శించగానే, దేవుడు అతను అనుకున్న ఆలోచనలన్నిటినీ కూడా విడిచిపెట్టి, ప్రభువా నేనేమి చేయవలనని ఏమి చెయ్యాలి అని అడుగగా ప్రభువు చెప్పండి చెప్పండి నీవు లేచి దమస్కులోనికి వెళ్ళము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చేయుటకు నియమింపబడినవన్నీ నేను నీకు చెప్పబడినని నాతో. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. సంఘాన్ని, దేవుని సంఘముతో యేసుక్రీస్తు ఆయన ప్రత్యక్షతతో పోరాడినవాడు. పోరాడి ఏమయ్యాడు చెప్పండి? లాస్ట్కి దేవుని సన్నిధిలో లోబడిపోయి, ప్రభువా నా జ్ఞానము, నా పోరాటం, నాలో ఉన్న శక్తి సమస్తాన్ని కోల్పోయాను, నేను ఏమి చేయాలి ఇప్పుడు నాకు తెలియచేయి, నేను నీ దాసుడుగా ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను
అని చెప్పి దేవుని సన్నిధిలో ఏమంటాడు చెప్పండి, సరెండర్ అయిపోయాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక దేవుడు ఏమంటున్నారు చెప్పండి, అక్కడ అపొస్తల కార్యం 20:24 చూడండి. అక్కడే అయితే దేవుని కృపా సువార్తను గురించి, దేవుని కృపా సువార్తను గురించి, సువార్తను గురించి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింప వలనని నేను నాకప్పగించిన పరిచర్యను తుదముట్టించవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. అదిగా నేను ఇక ఎంచుకొనటలేదు ఇక నా ప్రాణమును గురించి నేను ఆలోచన లేదు. నా ప్రభు నాకు అప్పగించిన సువార్త పనిలో ఏవైతే చెప్పి ఉన్నాడో ఆ పని చేయడానికి నేను నా ప్రభు అయిన యేసుక్రీస్తు వలన పొందిన పరిచర్యను తుదముట్టింప వలనని పరిచర్య ధర్మము తుదముట్టించాలని నా ప్రాణమును నాకెంత మాత్రముగా నేను ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. ఆయన పరిచర్య ధర్మము చేయాలని, నాకు అప్పగించిన పరిచర్య ధర్మమును నేను చేయుటకు నా ప్రాణమును నేను ఏ మాత్రము కూడా లెక్క చేయటం లేదు. తుదముట్టించాలి. నా ప్రభు నాకిచ్చిన భారం, నాకు ఏ తలాంత్ ఇచ్చాడో, ఏ విధముగా నన్ను ఉన్నమన్నాడో, ఎలా నన్ను చెయ్యమన్నాడో, నా ప్రభు నా కొరకు దేవుడు భూమి మీద రక్షణ సిద్ధపరిచి ఆయన మహాశక్తిని నాకు కనపరిచాడు. ఆ శక్తిని నేను చూశాను, ఆ ప్రభావాన్ని చూశాను. కనుక ఆయన ఎదుట నేను పాపిని ద్రోహిని ఒప్పుకున్నాను. కనుక ఆయన సన్నిధిలో ఆయన కృప వల్ల నాకు పరిచర్య ధర్మమును నాకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రము. అలాగే ఆయన పరిచర్య ధర్మము తుదముట్టించాలని నా పరుగును నేను ఏమన్నారు చెప్పండి నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణాన్ని నేను ఎంత మాత్రము ప్రియమనేదిగా ఎంచుకొనటలేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. పౌలు గారు చేయగలిగాడా చెప్పండి? చేశాడు. ఆయన చేయగలిగాడు. అలాగనే ఆయన కావలసింది దేవుని పని తుదముట్టించేవారు, పని చేసేవారు కావాలి. దేవుని పనిని ఏం చేసేవారు కావాలి చెప్పండి? దేవుడు ఏర్పాటు చేసుకున్నవారు ఎలా ఉండాలి చెప్పండి? ఆయన పనిని వారు చివరి ఆఖరి వరకు కూడా కొనసాగించేవారు కావాలి. మధ్యలో ఆగిపోయేవారు కాదు. నిందలు అవమానాలు భరించుచు ఆ సిలువను సహించుచు ముందుకు సాగేవారికే జీవక్రీటం అక్కడ ఉంచబడి ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక చూడండి, అపొస్తల కార్యము 9:13 చూడండి. అందుకు అననీయా ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన విని ఉన్నాను. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయువారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చెను. అందుకు ప్రభు నీవు వెళ్ళుము అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. అనానీయా ఏ స్థితిలో ఉన్నాడు అప్పుడు? ప్రాణ భయముతో ఉన్నాడు, దాక్కున్నాడు. సబులు వస్తున్నాడు, చంపుతున్నాడు, సంఘాలను హింసిస్తున్నాడు. సంఘాలలో ఎక్కడ ఎవరు కనపడినా వీడ్సుకు వెళుతున్నాడు.
మరి పెద్దల చేత అధికారం పొంది ఉన్నాడు, అతన్ని ఆపగలిగేవాడు ఎవడూ లేనే లేడు. కానీ ప్రార్థనా పేర అనానీయ వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, దేవుని మాటకే లోబడ్డారు, ప్రాణ భయముతో ఉన్నారు. అనేక మంది సంఘాలను చెదరగొట్టి అనేక గ్రామాలలో పల్లెల్లో అనేక హింసలు జరుగుతూ ఆ పట్టణానికి కూడా సౌలు వచ్చాడు అనే విషయాన్ని తెలుసుకుని వారు ప్రార్థన మానలేదు, దేవుని సన్నిధిని కనిపెట్టుకుని ఉన్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. పారిపోల, పార్టీ మార్చల, ఎందుకంటే ఆ సౌలు చేతిలో మనం చనిపోవటం కంటే ముందుగానే మనం సైడ్ అయిపోతే మనకు మరణశిక్ష రాదుగా అని చెప్పి తప్పుకోలా. వారు దేవునితోనే ఉన్నారు, దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, అతని యొద్దకు వచ్చాడు దేవుడు. వచ్చి అంటున్నాడు, అనానియా అని పిలవగానే అంటున్నాడు, ప్రభువా అని అన్నప్పుడు ఇదిగో అక్కడ ఏమన్నాడు చెప్పండి. అక్కడ మనుషుడు, ఆ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన వింటిని, ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయి వారందరినీ బంధించుటకు. అంటున్నాడంటే పైన చదివినప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు అందుకు అనానీయ, ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేశాడయ్యా, అతని దగ్గరకు నన్ను వెళ్ళి ప్రార్థన చేయమంటున్నావు ప్రభువా, ఇది నీకు ధర్మమేనా అని అడగలేదు. కానీ దేవుడు చెప్పిన పని చేయటానికి అనానీయ సిద్ధపడి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఎందుకండి, అది ప్రాణభయం. దమస్తులో ఎక్కడున్నాడు చెప్పండి, అనా సౌలు ఎక్కడున్నాడు చెప్పండి, దమస్తు పట్టణములో అక్కడ ఒక గ్రామంలో ఉన్నాడు. ఆ గ్రామంలోనికి వెళ్ళి నీవు అక్కడికి వెళ్ళి అతనితో ప్రార్థన చేయి, అతనితో మాట్లాడు, నీవు వెళ్ళు అని చెప్పిన మాట విన్నాడు. అలాగే ప్రభువా నీ మాటకు నేను లోబడతానయ్యా, నీవు ఏది చెబితే చేస్తా, నీ మాటకు నేను ఎన్నడూ కూడా ఎన్నడూ వెనక్కి తిరగనయ్యా అని చెప్పి అనానీయ ఏం చేస్తాడు చెప్పండి, అందుకు వెళ్ళాడు. అతడు చూడండి అక్కడ అనానీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులు ఉంచి సౌలా సహోదరుడు నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడునట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అనానీయ ఆ ఇంటిలోనికి వెళ్ళి సౌలా సహోదరుడా నని పిలవగానే అక్కడ ఏం చేస్తున్నాడు చెప్పండి, సౌలు ఏ స్థితిలో ఉన్నాడు చెప్పండి, కళ్ళు కనబడని స్థితిలో ఉన్నాడు. తన యొక్క స్థితిని ఒప్పుకుంటున్నాడు, దేవాది దేవునికి శక్తివంతమైన దేవునికి ఎంతో కీడు చేశా, ఆయన సంఘాన్ని ఎంతో హింసించా, ఆయన సంఘ బిడ్డలందరినీ కూడా చిత్రహింసలు చేశా, నాకు ఈరోజు ఘోరమైన శిక్ష నా ప్రభు నాకు కలగజేశాడు, కనుక నాకు కన్నులిస్తే ఆ దేవాతి దేవునికి నేను ఏమన్నాడు చెప్పండి సాక్షిగా ఉంటా అని చెప్పి తనలో తాను పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ క్షణంలో అనానీయ వెళ్ళాడు. వెళ్ళగానే అనానీయను చూసి, సహోదరుడా నాకు నీవు సహాయం చేయి అని అన్నప్పుడు, చూపు పొందయ్యా, నీ మాధ్యమంలో నిన్ను దర్శించిన దేవుడు, నీతో మాట్లాడిన దేవుడు నన్ను నీ యొద్దకు పంపించాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఇదిగో సహోదరుడా, బలము తెచ్చుకో, పరిశుద్ధాత్మ శక్తిని తెచ్చుకో, దేవుడు నీకు తోడయ్యి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా అని చెప్పి ప్రార్థన చేయగా అతని కన్నుల నుండి పొరలు పొరలు వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తీసము పొందాను. బాప్తీసము పొందాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. హల్లెలూయా. నమ్ముట నీ వల్లనైతే, క్షమించుట నీ వల్లనైతే,
నీ పగవారిని నీవు క్షమించుట నీ వలనైతే. దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? నిన్ను బట్టి ఒక కార్యాన్ని చేస్తాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. అనానియాకి సౌలు ఎలాంటి వాడు చెప్పండి? పగవాడు. ఎందుకంటే అతని గురించి ప్రార్థన చేయటానికి ఇతనికి శక్తి లేదు. ఎందుకంటే అతని సంఘాన్ని పాడు చేశాడు. కానీ దేవుడి మాట ఏమంటున్నారు చెప్పండి? నీవు వెళ్ళి అతనికి ప్రార్థన చేయి, అతనికి నా విషయాన్ని తెలియచేయి అన్నప్పుడు, అలాగే ప్రభువా నేను వెళతాను అన్నాడు. వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, తక్షణమే అతను దృష్టి పొందాడు. అయ్యా నాకు దేవుని మార్గాన్ని తెలియచేయి. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. చూడండి, 1 యోహాను 4:18 చూడండి. ప్రేమలో భయం ఉండదు. ప్రేమలో భయం ఉండదు. అంతే కాదు, చెప్పండి, పరిపూర్ణ ప్రేమ భయమును, పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయము దండనతో కూడినది. కూడినది. భయపడేవాడు, భయపడేవాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. అతడు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. వాడు కాదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు ఏమన్నారు చెప్పండి? పరిపూర్ణమైన ప్రేమలో భయముండదు. భయము ఉండదు. కనుక పరిపూర్ణముగా దేవుడు అనానియాని దేవుడు ప్రేమ, అక్కడ అనానియాను దేవుడు ప్రేమించాడు, అనానియా కూడా దేవుణ్ణే ప్రేమించాడు. కనుకని అక్కడ పరిపూర్ణమైన ప్రేమ, దేవుణ్ణి నమ్మాడు, దేవుడి మాట వింటున్నాడు. ఇది దేవుని మాట, ఇది మనుషుల మాట కాదు, ఇది యాజకుల మాట కాదు, ఇది దేవుని యొక్క మాట అన్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆ భయం, భయము లేకుండా వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, పరిపూర్ణమైన జీవితాన్ని సౌలుకు కలగచేశాడు. దేవునికి స్తోత్రము. అరడయ, పరిపూర్ణమైన ప్రేమలో భయం ఉండనే ఉండదు. అలాగనే కింద చదవండి, అదే వాక్యాన్ని చదవండి. పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయము ఏమై ఉన్నది చెప్పండి? దండనతో కూడినది. కూడినది. భయపడేవాడు, భయపడేవాడు ప్రేమయందు ప్రేమలో నిలబడేవాడు కానీ కాదు. కాదు. నువ్వు భయపడుతూ పని చేస్తున్నావా? దేవుని ప్రేమలో నీవు నిలబడేవాడు కానీ కావు. పరిపూర్ణమైన ప్రేమ అది ఎలా ఉంటుంది చెప్పండి? ప్రాణము పెట్టినంత ప్రేమగా ఉంటుంది. పరిపూర్ణమైన ప్రేమ లేకుండా దేవుని సన్నిధిలో నీవు ఎంతకాలం వచ్చినా నీ పనులకు, నీ ప్రార్థనకు అసలు పరిపూర్ణత లేనే లేదు. కనుకనే పరిపూర్ణమైన ప్రేమలో పరిపూర్ణమైన శక్తి ఉన్నది. కనుకనే అనానియా వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, తక్షణమే సౌలు పౌలుగా మారిపోయాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. దేవుడు వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు. ఇక్కడ కూడి ఉన్న జనాలందరికీ నా హృదయపూర్వక వందనాలు. నాకు HIV 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల నుంచి సన్నిధికి వస్తానే ఉన్నా నేను. సన్నిధికి వచ్చి మూడు నెలలు మాత్రం ఇంట్లోనే ఉన్నాను. రోజుకు 10 టాబ్లెట్లు వేసుకునేవాడిని. రోజుకు 10 అంటే నెలకొచ్చి సాయంత్రం పొద్దుపూట మొత్తం నెలకొచ్చి రోజుకొచ్చి 10 టాబ్లెట్లు 3 నెలలు వాడాను. 3 నెలలు వాడినా ఉపయోగం ఏమీ లేదు. అయితే నేను అప్పుడు 3 నెలలప్పుడు వాడినప్పుడు మంచంలో ఉన్నప్పుడు 40 కేజీలే ఉన్నా నేను. ఈ సన్నిధికి వచ్చినప్పుడు ఇప్పుడు 65 కేజీలు ఉన్నాను. అయితే నేను హాస్పిటల్లో ఉన్నాళ్ళు 3 నెలలు కాడ హాస్పిటల్లో ఉన్నాను, ఇంటిగా ఉన్నాను, 100,000 రూపాయలు పైన. నాకు అసలు ఏం ఉపయోగం ఏమీ లేదు. ఈ సన్నిధికి వచ్చినప్పుడు నాకు పూర్తిగా నయమైపోయింది. 2 వారాల్లో నాకు స్వస్థత వచ్చింది. 2 వారాల్లోనే. అయితే నేను ఈ సన్నిధికి వచ్చే ముందు శివ రంగాని ఇద్దరు ఉన్నారు, నన్ను చేతులతో పట్టుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టారు. అయితే చాలామంది బతకరని చెప్పారు. నున్నలో కాడ మాది ఎల్లి షాపు, గేట్లే చేస్తా ఉంటాను నేను, రేకులే చేస్తాను, పని మొత్తం చేస్తాను. అయితే వాళ్ళు ఏమన్నారంటే అసలు ఇంత ఇదిగా ఎలా తగ్గింది నీకు నన్ను అడిగారు. అడిగితే నేను అన్నాను, నీ టాబ్లెట్లు ఏం వాడలేదు, టాబ్లెట్లు వాడినా తగ్గలేదు, 100,000 రూపాయలు ఖర్చు పెట్టాను, అయినా నేను బతుకుతానని నాకు నమ్మకం లేదు. అయితే ఈ సన్నిధికి పలానా NTPC దగ్గర పేంతి టెంపుల్ అని ఉంది, ఆ సన్నిధికి వెళ్ళిన తర్వాత నాకు పూర్తిగా నయమైపోయింది అన్నాను.
మొన్న వారం కింద కాడ ఒక అతను అడిగాడు, నువ్వు అసలు చచ్చిపోతావు అనుకున్నావు, ఎలా బతికావు నువ్వు, ఏం వాడేవు ఏంటి అని అడిగారు. నేను అసలు ఏమో టాబ్లెట్లు కూడా వాడలేదు, టాబ్లెట్లు వాడినా కానీ సుఖం లేకుండా పోయింది. ఆ సన్నిధికి వెళ్ళాను, సన్నిధికి వెళ్ళిందిగా అమ్మగారు గారి దయ వల్ల నాకు స్వస్థత వచ్చింది. ఇప్పుడు ఇవాళ నేను నా కొట్టుకాడిని పని చేసుకుంటున్నాను, 10 ఎకరాల పొలం వేసుకుంటున్నాను, నాకు చాలా ఆరోగ్యంగా ఉంది. అయితే నేను 3 నెలల కాడ నన్ను నూనెలో హాస్పిటల్ ఉంది, హెచ్ఐవి హాస్పిటల్ ఉంది, అక్కడ జాయిన్ చేయమన్నారు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బతకడో చనిపోతారు, అక్కడ జాయిన్ చేయండి, చచ్చిపోయిన తర్వాత శవాన్ని తీసుకొచ్చుకోవచ్చు అని చెప్పారు. చెప్తే మా ఆవిడ మా పిల్లలు అందరూ ఏడ్చారు. ఏడ్చేమన్నారంటే చచ్చిపోతే ఇంటికాడ చచ్చిపోతాడు, లేదా హాస్పిటల్లో చచ్చిపోతాడు, అక్కడ మాత్రం జాయిన్ చేయము అని చెప్పి అమ్మగారు అయ్యగారు సన్నిధికి వచ్చిన తర్వాత మా ఆవిడ కాడ వచ్చింది. అయితే మా ఆవిడ వచ్చిన తర్వాత 2 వారాలు 4 వారాలు 1 నెల 2 నెలలు వచ్చింది. పత్రికలు పంచినప్పుడు చూసింది, నా పేరు చూసి మా ఆవిడ ఏడ్చి బాధపడి నేను ఆ సన్నిధికి రాను, ఇలా జరిగిందని చెప్పింది. జరిగితే జరిగింది, నేను చచ్చిపోయే వరకు నేను ఆ సన్నిధికి వెళ్తాను అని నేను చెప్పాను. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించింది కాదు.